అచితాపురం విశాఖపట్నంలో అచితాపురం కేంద్రంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సంస్థలు గాని ఎలక్ట్రానిక్ రంగంలో తిరుపతి ప్రాంతాల్లో టీసీఎల్ లాంటి సంస్థలు గాని ఫాక్స్ లింక్స్ గాని లేదా డిక్సన్ లాంటి సంస్థలు గాని ఇవన్నీ కూడా వారి స్థాయిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లో చేపడుతున్నటువంటి సంస్థలు గాని ఈరోజు ఐటీ రంగానికి సంబంధించి ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు విశాఖపట్నం వేదికగా వారి తాలూకు కార్యకలాపాలు ప్రారంభిస్తున్నటువంటి సందర్భాలు గాని ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ఒక నెగటివ్ ప్రొపగాండాని ప్రతిపక్షాలు ఏ రకంగా ప్రొజెక్ట్ చేస్తా ఉన్నాయి అన్నటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడి నుంచి ఏవో సంస్థలు వెళ్ళిపోతున్నట్టు, పరిశ్రమలు పెట్టడానికి ఇక్కడ ఎవరు ముందుకు రావట్లేదు అన్నట్టు, ఈరోజు ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని నెగటివ్ బ్రాండింగ్ని రాష్ట్రానికి సంబంధించి చేస్తున్నటువంటి సందర్భాలు మనం ఎల్లో మీడియా ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పరిశ్రమలు అంటే ఈరోజు నిజంగా ఏ సుజనా చౌదరి లాంటి వాడో లేకపోతే ఏ సీఎం రమేషో ఈ రాష్ట్రంలో వచ్చి పరిశ్రమలు పెడతాం మేము చేస్తామంటే డెఫినెట్గా మేము స్వాగతించాం. ఎందుకంటే కేవలం రాజకీయ పరమైనటువంటి అంశాలని, రాజకీయ పరమైనటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా ఏ రకంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, ఏ రకంగా బురజల్లేటువంటి కార్యక్రమం చేస్తారు, ఇవన్నిటి మధ్యలో కూడా మేము అనేక సందర్భాల్లో చెప్పాం. ఈరోజు వాస్తవానికి సరే మిగిలిన వాళ్ళు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి హెరిటేజ్ సంస్థలు ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమలు నడుపుతూ ఉన్నారు. ఆయన సొంత సంస్థ, ఆయన సొంత పరిశ్రమలు గడిచినటువంటి 4 సంవత్సరాల్లో ఏ రకంగా ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందో చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఇక్కడ సరైనటువంటి వాతావరణం లేదో చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారు. కేవలం ప్రభుత్వం మనం అధికారంలో లేము, మన పార్టీ ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వంలో లేదు, మనం మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడానికి ఎదుటి రాజకీయ పార్టీతో పోరాటం చేయడం మానేసి రాష్ట్రాన్ని పరంగా పెట్టేటువంటి కార్యక్రమాన్ని, రాష్ట్రం తాలూకు బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడానికి కూడా వెనకాడినటువంటి ఈ ప్రతిపక్షాన్ని, ఒక పక్క ఎల్లో మీడియాని, వీళ్ళందరినీ చూస్తే జాలేస్తా ఉంది.